మనము శాంతి యజ్ఞాన్ని జరుపుకుంటున్నాము. హిందువులు అని చెప్పుకుని ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. హిందువుల సంప్రదాయాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులంలో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉన్నాయి. కానీ అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయనేది హిందువులు మర్చిపోయారు. ఆ హిందువులకు పురోహితులు పండితులు అవి చెప్పడం లేదు. మనము ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయడం మానేశాం. అంటే చెప్పవలసింది గురువులు పురోహితులు అర్చకులు వీళ్ళే చెప్పాల్సింది. కానీ వాళ్ళు కూడా తమ స్వార్థం కోసం కావచ్చు, లేకపోతే ఈ ఆధునిక యుగంలో గురుకుల పలువుల జీవితంలో మరి చదవక తెలుసుకోక చెప్పకపోవడం కావచ్చు. రకరకాల కారణాల వల్ల మన ధర్మ గ్రంథాల్లో చెప్పిన అంశాలనే బరువున పడిపోయాయి. మనము హిందువులు ముఖ్యంగా మూడు రకాల మైల పాటిస్తారు, అశౌచము అంటారు సంస్కృతంలో. ఒకటి చనిపోయినప్పుడు మైల ఇది అని చెప్తారు, 10 రోజులు 8 రోజులు కొందరు 12 రోజులు కొందరు 8 రోజులు 7. దీన్ని మృత అశౌచము అంటారు. తర్వాత పుట్టిన తర్వాత 10 రోజులు మైల అంటారు, జాత అశౌచము అంటారు. తర్వాత స్త్రీలకు మాసిక అశౌచం అంటుంది, 4 రోజులు 5 రోజులు. అది ఈ మూడు పాటిస్తూ ఉంటారు హిందువులు ఇచ్చుమిచ్చుగా దేశం అంతటా కూడా. కానీ మనకు ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ద్విజులు. ద్విజుడు అంటే రెండు జన్మలు కలిగిన వారని అర్థం. ద్విజులకు యజ్ఞోపవీతం ఉంటుంది, గాయత్రి ఉపదేశం ఉంటుంది, యజ్ఞం చేసే అధికారం ఉంటుంది, వేదాధ్యయనం అధికారం అన్ని ఉంటాయి. అందులో బ్రాహ్మణ వాళ్ళు ఇంకా వాళ్ళు కొంతమంది పక్కకు పోయినప్పటికీ మిగిలిన వాళ్ళు ఆరకూరగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అయితే క్షత్రియులు మాంసాహారులు అయిపోయారు. ఇక వైశ్యులు, వైశ్యులు కూడా ద్విజులే, కానీ ఇప్పటికీ కూడా కాస్త పుస్తకం ఏదో ఆచారం సంప్రదాయం అంటూ పాటించేది వైశ్యులే మనకు కనబడుతున్నారు. బ్రాహ్మణులు కూడా చాలా మంది బ్రతికబడిపోయారు. మరి ఈ ముగ్గురికి కూడా యజ్ఞ అధికారము, వేదాధ్యయన అధికారము, ఈ ఉపనయనము, యజ్ఞోపవీతం అన్ని ఉన్నాయి ముగ్గురికి. కానీ క్షత్రియులు అసలేం పాటిస్తున్నట్టు కనిపించదు. క్షత్రియ వర్గమే మన దగ్గర వర్మ అంటాము, లేకపోతే వీళ్ళు రాజులు అంటారు వాళ్ళని మన ప్రాంతాల్లో. తర్వాత దొరలు అంటారు, కమ్మ కాపు అనేవాళ్ళు కూడా ఒక రకమైన క్షత్రియులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూడు అశౌచాల లోపల మన చరిత్ర ధర్మశాస్త్రాల ప్రకారం చూస్తే ఈ ముగ్గురు కూడా ప్రతిరోజు అగ్నిహోత్రం చేయాలి. ఎవరు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు. ఉదయం సాయంత్రము నిత్య అగ్నిహోత్రం, తర్వాత నైమిత్తిక అగ్నిహోత్రం అంటే ఈ అమావాస్యకు, పౌర్ణమికి, పుట్టినరోజు, పెళ్లి రోజు, గృహప్రవేశము ఇటువంటివి నైమిత్తికం అంటాం, ఆ అగ్నిహోత్రం చేయాలి. తర్వాత మూడవది కామ్య యజ్ఞాలు అంటారు, అంటే సంతానం లేకపోతే హోమం చేసుకోవడం, వర్షం కోసము ఇలాంటివన్నీ ఉంటాయి, కామ్య యజ్ఞాలు అంటారు. అంటే నిత్య యజ్ఞము, నైమిత్తిక యజ్ఞము, కామ్య యజ్ఞాలు ఈ మూడు కూడా చేయాలి. నిత్యాగ్నిహోత్రం లేకుండా పోయింది, బ్రాహ్మణులే చేయట్లేదు వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారు అంటే అది పోయింది. కానీ నిత్యాగ్నిహోత్రము జరిగిన ఈ రోజులు కూడా ఈ మూడు రకాల అశౌచాలు లేవు చరిత్రలో. ఎందుకు లేవంటే మూడు రకాలు, ఒకటి ఒకటి మాత్రం ఉంది, స్త్రీలు నెలకు 4 రోజులు దూరంగా ఉండడం అశౌచం. అది అప్పటి ఉంది ఇప్పుడు ఉంది. కానీ మిగిలిన రెండు మాత్రం మధ్యకాలంలో మనకు వచ్చాయి. పుట్టినప్పుడు 10 రోజులు అంటుకోకూడదు, ముట్టుకోకూడదు అనేది శాస్త్రాల్లో లేదు. ఎందుకంటే పుట్టగానే ఆ పుట్టిన గురుడు పోసుకున్నటువంటి ఇంటిలో, గృహంలో జాతవేద సంస్కారం అని చెయ్యాలి. అది అంటే పుట్టగానే అగ్నిహోత్రం చేయాలి ఆ ఇంటిలో, ఆ గృహంలో. ఆ చిన్న బాబుయ్య గారిని అగ్నిహోత్రం చేసి అక్కడ మంత్రాలతో ఆహుతి మనకు చెప్తుంది. ఇది రెండవ సంస్కారం, రెండు కాదు, మొట్టమొదటి గర్భాధారణ సంస్కారము, రెండవది పుంసవన సంస్కారము, మూడవది సీమంత సంస్కారం, నాలుగవ సంస్కారం ఇది అంటే గర్భగృహంలో చేయాల్సినటువంటి. ఇంకా అంటూ ఉంటే మరి అగ్నిహోత్రం చేయొద్దు కదా, మరి లక్ష ప్రకారం మరి అగ్నిహోత్రం చేయమని మన ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి.
చేసింది. అందులో ఆహుతులు ఇవ్వాలి, మంత్రాలు చదివి గాయత్రి మంత్రము కరకర్కల మంత్రాలతో ఉదయం సాయంత్రం ఇవ్వాలి. అయితే ఆ ప్రక్రియ పోయింది. కానీ పరంపర 16 సంస్కారాలు చెప్పారు మనకు. అందులో ఏమిటి, జాతకర్మ అంటే పుట్టగానే ఆ ఇంట్లో హోమం చేయాలన్నారు. మరి హోమం చేయమంటే అంటెక్కడ ఉంది లేనట్టే కదా, అంటే హోమం చేయట్టు కదా కాబట్టి అంటూ అంటున్నా, చేస్తే అంటులేదు. ఇక మృతాశోచం అంటున్నారు, చనిపోతే ముట్టుకోవద్దు పట్టుకోవద్దు ఇంకేదో చేయాలని చెప్తున్నారు. మరి మహాభారత యుద్ధం జరిగింది అందరికీ తెలుసు, 18 రోజులు జరిగింది. ఎవరికి జరిగింది, పాండవులకు కౌరవులకు జరిగింది. వాళ్ళిద్దరు ఎవరు, అన్నదమ్ముల పిల్లలే. మరి వాళ్ళ తరఫున చచ్చిపోయారు చాలా మంది, వీళ్ళ తరఫున చచ్చిపోయారు. అసలు అన్నదమ్ముల పిల్లలు బంధువులు చచ్చిపోయినప్పుడు అంటూ ఉంటుంది కదా, మరి అంటూ ఉంటే వాళ్ళు ఆపేసుకోవాలి కదా. 18 రోజులు ఆపకుండా యుద్ధాన్ని అదే యుద్ధం చేశారు కదా. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే అంటూ అనేది అప్పట్లో కూడా లేదు. మధ్యయుగాల లోపల విదేశీయులు, అరబ్బులు, ఇంగ్లీష్ వాళ్ళు, దురాక్రమణదారులు, రకరకాలైన వాళ్ళు మన మీద దాడి చేయడం వల్ల మన సంస్కృతి సన్నగిల్లి వేద పాఠశాలలు మూతబడ్డాయి, చెప్పే గురువులు లేకుండా పోయారు, మరి సమాజం అస్తవ్యస్తమైంది. అటువంటి సమయంలో ఇవన్నీ ఆచారాలు వచ్చాయి. కానీ ధర్మ గ్రంథాల్లో లేవు కనుక మనము అవి లేవు కాబట్టి అగ్నిహోత్రం చేస్తే అసలు ఏమైనా లేదు, చేయట్లేదు కాబట్టి మైనా. కనుక నేను చెప్పింది అదే. కనుక ఇంకొకటి ఏమిటంటే ఈ దుర్మరణం అనేది ఎందుకు జరిగింది, కారణం ఏం కనిపించట్లేదు మీకు. కానీ మనిషి చేసిన పాప పుణ్యాల వల్ల ఆ వంశంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తికి కావచ్చు, రకరకాల స్పృహ కలుగుతాయి. అకారణంగా కూడా మరణం కలుగుతూ ఉంటుంది. ఎందుకు చనిపోయారో మనకు తెలియదు. నేను పేపర్లో నేను వార్త చదివాను, భర్త టైలర్ భార్యకు కోసమని ఏదో గ్లౌజ్ కుట్టి ఇచ్చాడు. ఆమె నచ్చలేదు, మళ్ళీ కుట్టమని చెప్పింది. నువ్వే కుట్టుకొని అన్ని కుట్లు పేసి ఆ గుడ్డలు ఆమెకు విసిరి కొట్టాడు. ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసింది. ఇది అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమా అంటే చాలా చిన్న విషయం అది. అంటే మనిషి చేసిన పాపపుణ్యాలను బట్టి సంకల్పాలు